సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చూస్తున్నారు హాసా టీవీ మా మాట డైరెక్ట్ గా ఉంటది మ్యాటర్ కరెక్ట్ గా ఉంటుంది ఈ రోజు మాట్లాడుకుందాం శుక్రవారం నాటి కనీరి నియోజకవర్గంలోని కరోనా పాజిటివ్ల వివరాల గురించి నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు నార్మల్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉంటూ కాస్త ఓపిక పడితే అంతా మామూలైపోద్ది వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ పడిపోతే ధైర్యం వస్తుంది భరోసా కుదురుద్ది వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి రష్ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది అవకాశం ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రం విచ్చలవిడిగా తిరుగుతామంటే నడవదో వ్యాక్సిన్ వేసుకున్నప్పటికే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే అప్రమత్తంగా ఉండాల్సిందే ఎందుకంటే వ్యాక్సిన్కి పూర్తిగా లొంగడం లేదు మహమ్మారి మరి వ్యాక్సిన్ ఎందుకు అనొచ్చు ప్రాణాపాయం ఉండదు వ్యాక్సిన్ను అందజేసే పవర్ఫుల్ మందులు వచ్చేంత వరకు వైరస్ను అంతం చేసే పవర్ఫుల్ డ్రగ్ వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే జాగ్రత్తగా ఉందాం బాధ్యతగా ఉందాం భద్రంగా ఉందాం కరోనా జయిద్దాం ఇక ఈరోజు మ్యాటర్లోకి వస్తే కనిగిరి నియోజకవర్గంలోని కరోనా పాజిటివ్ల బులెటిన్ను జిల్లా అధికారులు శుక్రవారం విడుదల చేశారు ఈ మేరకు నియోజకవర్గంలో కొంతమేరకు గణనీయంగా కరోనా పాజిటివ్లు తగ్గాయని చెప్పొచ్చు ముఖ్యంగా శుక్రవారం విడుదల చేసిన బులెటిన్లో నియోజకవర్గంలోని 6 మండలాల్లో 77 కరోనా పాజిటివ్లు కొత్తగా నమోదైనట్లు జిల్లా అధికారులు హెల్త్ బులెటిన్లో బట్టి తెలుస్తుంది ఈ మేరకు జిల్లా అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ స్పష్టం చేస్తుంది వీరిలో చాలా వరకు వైద్యశాలల్లో మరికొందరు హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నట్లు వైద్య అధికారులు చెప్తున్నారు శుక్రవారం వెల్లడించిన ఫలితాల్లో పామూరు మండలంలో 8 హనుమంతపాడు మండలంలో 15 కరోనా కొత్త పాజిటివ్లు నమోదయ్యాయి సిఎస్పురం మండలంలో 20 వెలిగండ్ల మండలంలో 1 పీసీపల్లె మండలంలో 12 కరోనా పాజిటివ్లు అలాగే కనిగిరి అర్బన్లో 15 కనిగిరి రూరల్లో 6 మొత్తం కనిగిరి మండలంలో 21 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు కరోనా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన లాక్డౌన్లు సత్ఫలితాలను ఇస్తున్నట్టు అర్థమవుతుంది ప్రస్తుతం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది 2 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటే సులభంగా జయించవచ్చు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి భౌతిక దూరం పాటించాలి ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్